రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్తు దేశానికి తీరని లోటని అన్నారు రేవంత్ రెడ్డి. ఇక రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు సీఎం. టాటా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు ఎనలేని సేవలు అందించారని, విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు సీఎం. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు రేవంత్ రెడ్డి. రైట్, ప్రముఖ పారిశ్రామికవేత్త మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్తు దేశానికి తీరని లోటని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు సీఎం. టాటా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు ఎనలేని సేవలు అందించారని, విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు సీఎం. ఇక రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు రేవంత్ రెడ్డి.